హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ దేవి నవరాత్రులలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసాదం ఎలా ఈజీగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను మీరు అన్నీ ఒకే రోజు కూడా చేసి పెట్టుకోవచ్చండి అది మీ ఇష్టం అండి ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ముందుగా నానపెట్టేటి ఏమైనా ఉంటే నానపెట్టుకోండి శనగలు శనగపప్పు దోశపిండి కోసం ఇంకా మినప్పప్పు ఇవన్నీ నానపెట్టి పక్కన పెట్టుకున్నానండి దోశ బ్యాటర్ ఎందుకోసం అంటే పూర్ణం బూరల కోసం ఇవి నానిపోయాక కుక్కర్లో శనగలు వేసి అదేవిధంగా శనగపప్పు కూడా ఒక టిఫిన్లో వేసి లిడ్ పెట్టి విజిల్ పెట్టి త్రీ విజిల్స్ ఉడికించుకోవాలండి ఒకేసారి రెండు ఉడికిపోతాయి గ్యాస్ కూడా సేవ్ అవుతుంది ఇప్పుడు ఇవి ఉడికేలోపు నేను మినపప్పు అయితే మిక్సీకి వేసుకుంటున్నాను ఇది వడ కోసం అండి ఇందులో మనం ఏమీ యాడ్ చేయమండి కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవడమే అంతే ఇప్పుడు అది మిక్సీకి వేసుకొని పక్కనకి తీసుకున్నాక మినప్పప్పు బియ్యం నానబెట్టుకున్నాను కదా అది కూడా మిక్సీ వేసుకున్నాను కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి పూర్ణంకి పట్టాలి కదా ఇప్పుడు ఇవి రెండు ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకుంటున్నాను మంచిగా నానిపోతాయి ఆ లోపు ఇప్పుడు స్టవ్పై రైస్ అయితే పెట్టుకున్నానండి పరమాన్నం కోసం ఈ రైస్లో వాటర్ పోసి ఉడకాక పాలు యాడ్ చేసుకోండి కొద్దిగా పాలు కూడా దగ్గరికి ఉడకాక పల్లీలని డ్రై రోస్ట్ చేసుకొని కచ్చాపచ్చగా దంచి వేసుకుంటున్నానండి కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటున్నాను పల్లీలు ఆప్షనల్ అండి నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు ఇందులోకి వన్ గ్లాస్ రైస్కి వన్ గ్లాస్ బెల్లం యాడ్ చేస్తున్నాను స్వీట్ తక్కువ తినేవాళ్ళు ముప్పో గ్లాస్ వేసుకోవచ్చు ఎక్కువ తినేవాళ్ళు వన్ అండ్ హాఫ్ గ్లాస్ కూడా వేసుకోవచ్చు ఇదంతా ఒకసారి కలుపుకోండి ఇలా ఉడికిపోతూ ఉంటుంది ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని వన్ టీ స్పూన్ గీ యాడ్ చేసుకొని వన్ వన్ అండ్ హాఫ్ మీ ఇష్టం అండి అది డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటున్నాను బాదం ఇంకా కిస్మిస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవైతే సేమియాలోకి పరమాన్నంలోకి అన్నిట్లోకి సరిపోయాయి డ్రై ఫ్రూట్స్ ఒకసారి వేయించి పెట్టుకుంటున్నాను నేను డ్రై ఫ్రూట్స్ అయితే వేగిపోయాయి ఇప్పుడు కొన్ని పరమాన్నంలోకి యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే అండి పరమాన్నం తయారైపోయినట్లే ఇప్పుడు ఒక కడాయి తీసుకొని వన్ గ్లాస్ సేమియా వేసి వేయించుకుంటున్నాను సేమియా ఎంత వేగితే అంత టేస్ట్ ఉంటుందండి సేమియా పాయసం అనేది ఇలా రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోండి ఇప్పుడు ఈ సేమియాని పాలల్లోకి యాడ్ చేసుకోండి మీరు వాటర్లో ఉడికించి కూడా వేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్ పాలల్లో వేస్తున్నాను కొద్దిగా ఇలాచీని క్రష్ చేసి కూడా వేసుకోండి ఇలా సేమియా మరుగుతున్నప్పుడు షుగర్ యాడ్ చేసుకోండి వన్ గ్లాస్ సేమియాకి వన్ గ్లాస్ షుగర్ సరిపోతుందండి కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు మీరు సేమియా అనేది ఉడికిపోయింది ఇలా ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి ప్రసాదాలు ఇవి అని ఏం లేదండి మీకు నచ్చినవి ఏమైనా చేసుకోవచ్చు రవ్వ కేసరి కట్టె పొంగల్ చక్కెర పొంగల్ ఇలా ఏమైనా చేసుకోవచ్చు అండి అది మీ ఇష్టం సేమియా అయితే ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని పక్కనకి పెట్టుకుందాము తీసుకొని చల్లారాక కూడా గట్టిగా అవదండి ఎందుకంటే సేమే ఎంత బాగా వేస్తే అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కొద్దిగా ఉడికించిన రైస్ తీసుకొని అందులోకి కొద్దిగా సాల్ట్ పెరుగు కూడా యాడ్ చేసుకోండి పెరుగు అనేది తీయగా ఉండాలండి ఇలా గడ్డలాగా ఉంటే దద్దోజనం చాలా టేస్టీగా ఉంటుంది పెరుగు యాడ్ చేసుకొని కలుపుకున్నాక కొద్దిగా పాలు వేసుకోండి పాలు వేయడం వలన దద్దోజనం పుల్లగా అవ్వదండి ఇప్పుడు దద్దోజనంలోకి పోపు కోసం వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకోండి మిరియాలు కూడా వేసుకోండి ఒక పది మిరియాలు మీరు మినపప్పు శనగపప్పు కూడా వేసుకోవచ్చు అండి పోపుకి కానీ నేను స్కిప్ చేశాను ఒక ఎండుమిర్చి కూడా వేసుకోండి కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకొని దద్దోజనంలోకి యాడ్ చేసుకోవడమే అంతే అండి దద్దోజనం తయారైపోయినట్లే మీకు ప్రసాదం చేసే టైం లేనప్పుడు ఈ దద్దోజనం పర్ఫెక్ట్ ప్రసాదం అండి త్వరగా అయిపోతుంది ఫైవ్ మినిట్స్లో ఈజీగా కూడా ప్రిపేర్ చేయవచ్చు ఇప్పుడు శనగలు ఉడికిపోయాయి కదా వీటిని పోపు పెట్టుకుందాము అందులో ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే డ్రై చేసుకోండి పోపు కోసం టూ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసి ఫ్రై చేసుకోండి అదేవిధంగా ఒక రెండు మిర్చిని కూడా తుంచి వేసుకోండి ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఇప్పుడు కరివేపాకు పసుపు కూడా వేసి ఫ్రై చేసుకున్నాక ఈ శనగలు ఇందులోకి వేసుకొని కలుపుకోవడమే మనం ఉల్లిపాయ ఇంకా వెల్లుల్లిపాయలు ఏమీ యాడ్ చేయట్లేదండి దేవుడి కోసం కదా ఇప్పుడు ఇవి ఒకసారి కలుపుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకోవడమే అంతే అండి శనగల ప్రసాదం తయారైపోయినట్లే మీరు ఉత్తిగా ఉడికించిన శనగలు కూడా నైవేద్యంగా పెట్టొచ్చండి దేవుడికి ఇప్పుడు పులిహోర కోసం స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా పల్లీలు వేసుకోండి పల్లీలు ఫ్రై అయిపోయాక శనగపప్పు మినపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి కూడా ఫ్రై అయిపోయాక ఇందులోకి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోండి అదేవిధంగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఒక నాలుగైదు ఒక పది పన్నెండు మిరియాలు వేసుకోండి కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకున్నాక చివరిగా కొంచెం పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు రైస్ యాడ్ చేసుకొని మొత్తం కలుపుకొని సాల్ట్ ఇంకా నిమ్మరసం పిండుకొని రైస్కంతా పట్టే విధంగా కలుపుకోండి మీరు నిమ్మరసంకి బదులు చింతపండు రసం కూడా వేసుకోవచ్చండి పోపులోనే చింతపండు రసం వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నాక అందులోకి రైస్ యాడ్ చేసుకొని కలిపేసుకోవడమే అంతే అండి పులిహోర తయారైపోయినట్లే ఇప్పుడు శనగపప్పు కూడా ఉడికిపోయింది కదా దీన్ని వాటర్ ఏమైనా ఉంటే డ్రై చేసుకొని మిక్సీ జార్లోకి బెల్లం ఇంకా శనగపప్పు వేసి మిక్సీ పట్టుకోండి వన్ గ్లాస్ శనగపప్పుకి వన్ గ్లాస్ బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్పై ప్యాన్ పెట్టుకొని వన్ టీ స్పూన్ గీ వేసుకొని మనం ఉడికించుకున్న శనగపప్పు మిశ్రమాన్ని వేసి ఒక టూ మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసుకోవాలండి దాంట్లో ఎక్సెస్ వాటర్ వెళ్ళిపోయి ముద్ద కట్టుకోవడానికి వీలుగా ఉంటుంది ఈ విధంగా బాల్స్లా చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న శనగపప్పు బాల్స్ని ఈ దోశ బ్యాటర్లో డిప్ చేసి ఆయిల్లోకి వేసుకోండి ఇలా స్పూన్తో వేసుకోండి నెమ్మదిగా నెమ్మదిగా కలపండి హోల్ పడిందంటే ఆయిల్లోకి స్ప్రెడ్ అవుతుంది పూర్ణం అనేది మీకు పూర్ణం బూరల వీడియో కావాలంటే నా ఛానల్లో ఉంది విజిట్ చేయండి ఇలా టర్న్ చేసుకుంటూ అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు చూసుకోండి చూసారా ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి పూర్ణం బూరలు చాలా కష్టమే అండి ఒక టూ త్రీ టైమ్స్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోతుందండి ఇప్పుడు వీటిని డిష్ అవుట్ చేసుకోవడమే అంతే అండి పూర్ణం బూరలు తయారైపోయినట్లే ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని మళ్ళీ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి వడ కోసం వడపిండిని గట్టిగా రుబ్బుకోవాలండి అప్పుడే వడ పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది కొద్ది కొద్ది బ్యాటర్ని తడి చేసుకుంటూ చేతిలోకి తీసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని ఆయిల్లోకి డ్రాప్ చేయడమే ఇలా ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు చూసుకోండి అన్నీ వడలు కూడా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే నేనైతే పాకం వడలు చేశానండి బెల్లం వాటర్లో ఈ రెండు వడల్ని వేసుకుంటే అవి నానిపోతాయి అవి పాకం వడ తయారైపోతుంది ఇప్పుడు పానకం కూడా చేశాను బెల్లం వాటర్లో ఇలాచి మిరియాల పొడి వేసుకోవడమే అంతే అండి ఈ రెండు ప్రసాదాలు ఎక్స్ట్రా చేశాను ఇవన్నీ కలిపి తొమ్మిది రకాల ప్రసాదాలు అయిపోయాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్